ఏపీ ఎన్జీఓ సంఘం ఒక చారిత్రాత్మకమైన సంఘమని, అలాంటి సంఘాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్జీఓ సంఘం నాయకులు వాడుకుంటూ ప్రభుత్వంపై ఉద్యోగస్తులు అపోహ కల్పించే విధంగా మాట్లాడటం సరైంది కాదని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు కేవీ రమణ, వైఎస్ఆర్ టీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు అశోక్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్జీఓ జేఏసీ సంఘం నాయకులు ఇంతవరకు ఏనాడు రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడకుండా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల కోసం పోరాడుతూ వచ్చిందన్నారు. ఉద్యోగ సంఘం నాయకులు ఉద్యోగుల్లో ప్రభుత్వంపై అపోహ కల్పించే విధంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. ఏ ప్రభుత్వము చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే ఉద్యోగులకు 27% అయ్యారు ప్రకటించారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. నేను నిద్రపోయి తెల్లవారు లేచి ఇప్పుడే మాకు పిఆర్సీ కావాలి, రాయితీలు రాలేదు, ఏ రాయితీ కూడా రాలేదు అని చెప్పేసి మాట్లాడిన ఉద్దేశంతో సమావేశాన్ని ఒక ఫాస్టింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అదంతా కూడా ప్రజలకు చేరవేయాలా అనే ఒక డిస్కషన్ జరగాలి, డిబేట్ జరగాలనే ఉద్దేశంతో చేసిందే కానీ అది నిజంగా వాళ్ళకు ఎంప్లాయీస్కి చిత్తశుద్ధితో పనిచేసి వాళ్ళకు రావాల్సిన రాయితీలు ఇప్పించే ప్రయత్నం చేయడం లేదు. వాళ్ళు ఏదో ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి రాజకీయంగా వాళ్ళ కొంతమందిని ప్రభుత్వంలోకి జొప్పించాలని మనల్ని అందరూ కలుసుకొని మన అశోక్ బాబుకి వీళ్ళంతా కలుసుకొని అశోక్ బాబుకి ఎమ్మెల్సీ ఇచ్చారు. మరి చంద్రశేఖర్ రెడ్డి కూడా రిటైర్ అవుతున్నాడు కాబట్టి అతనికి కూడా ఏదో ఒకటి పొలిటికల్ అడ్వాంటేజ్ కల్పించాలనే ఉద్దేశంతో చేసిందే కానీ ఇది నిజంగా వాళ్ళు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షన్స్ డిమాండ్ అయితే కానీ కాదు. ఇది వైరల్ చేసి చర్చకి దారి తీయించే విధంగా నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఏనాడు ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వలేదు. మేము పలానా రోజు నుంచి ఇండెఫినెట్ స్ట్రైక్ పోతామని, పలానా రోజు నుంచి మేము బ్లాక్బోర్డ్ చేస్తామని, పలానా రోజు నుంచి మేము పెన్ డౌన్ స్ట్రైక్ చేస్తామని ఎప్పుడు కూడా ప్రభుత్వం అటువంటి స్తోమత ఈ సంఘాలు లేవు. ఈ సంఘాలన్నీ నిర్వీర్యం చేశారు. ఒక పొలిటికల్గా ఎంటబడి ఏదైనా పొలిటికల్ పదవులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మిగతాది ఎప్పుడు ఏది చేయలేదు. ఎప్పుడు కూడా ఏపీ ఎన్జిఓ సంఘం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం నుంచి కూడా పటిష్టంగా సంఘాన్ని నడపడం జరిగింది. మరి ఆ నాయకులంతా కూడా మరి ఆ రోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పట్లనే, పెన్షన్స్ పట్లనే బాగా నిబద్ధతతో పనిచేసినటువంటి ఈరోజు పొలిటికల్గా ఎవరు డబ్బిస్తామంటే వానికి పదవి ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నాయని జేఏసీ అంటే ఏపీ ఏం చేస్తున్నారు, మిగతా వాటికి కాదు. కాబట్టి ఈ సంఘాలు నిర్వీర్యమైపోయి ఒక పొలిటికల్గా డబ్బు తీసుకొని వాళ్ళకు ఆశ్రయం కల్పించే ఉద్దేశంతో పనిచేస్తున్నారు తప్ప నిజంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పట్ల, అదేవిధంగా పెన్షన్స్ పట్ల పనిచేయడం లేదు.